ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నేతలంతా రాజకీయ రసం తీస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి విచిత్రమైన పదబంధాలతో పాటు పళ్లరసాల ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు. మణిపూర్లో రాహుల్ కొబ్బరి రసం తీస్తామని చెప్పడాన్ని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తే, అలా కాదని తమ నేత నారింజ రసం తీస్తామని హస్తం పార్టీ కౌంటర్ ఇచ్చింది. సమ్మర్ సీజన్లో కూలింగ్ జ్యూస్లను కూడా నేతలు పనిగొట్టుకుని వేడెక్కిస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ప్రసంగాల్లో అప్పుడప్పుడు తప్పులు దొల్లుతుంటాయి. తమ నేత ఇంకా పరిణతి చెందలేదని కాంగ్రెస్ వాదులు చెబుతుంటారు. గతంలో యూపీ ఎన్నికల ర్యాలీలో బంగాళాదుంపల ఫ్యాక్టరీ పెడతామని, గోధుమ చెట్లు పెంచుతామని రాహుల్ చెప్పిన మాటలు నవ్వులు పోయించాయి. సోషల్ మీడియాలో కూడా సెటర్లు వెల్లువెత్తాయి. అప్పుడు రాహుల్ తప్పు మాట్లాడారు కాబట్టి స్పందన అలా వచ్చింది. కానీ మణిపూర్లో రాహుల్ ఏ తప్పు చేయకపోయినా బీజేపీ పుణ్యమా అని రచ్చ మొదలైందని కాంగ్రెస్ మండిపడుతోంది. అసలు జరిగింది ఏంటంటే, మణిపూర్లో ప్రసంగించిన రాహుల్ నారంగీ జ్యూస్ గురించి ప్రస్తావించారు. నారంగీ అంటే నారింజ. నారింజతో పాటు పైనాపిల్ జ్యూస్ గురించి కూడా మాట్లాడారు. కానీ బీజేపీ నేతలు ఆయన మాటల్ని తప్పుబట్టారు. రాహుల్ నారియల్ జ్యూస్ తీస్తామంటున్నారని మోడీ ఎద్దేవా చేశారు. మణిపూర్ సే నారియల్ కా జ్యూస్ నికాలెంగే ఔర్ నారియల్ కా జ్యూస్ నికాల్ కర్కే ఇంగ్లాండ్ మే బేచెంగే. భాయ్యో బెనో, గరీబ్ సే గరీబ్ బచ్చే కో మాలూమ్ హోతా హై कि नारियल का पानी होता है, नींबू का जूस होता है, संतरे का जूस होता है, मौसम्बी का जूस होता है. भाई नारियल का जूस कभी देखा है क्या आपने? वो उत्तर प्रदेश में कहते हैं कि आलू की फैक्ट्री लगेगी. आप तो बताइए भाई, आलू फैक्ट्री में होता है क्या? आलू फैक्ट्री में होता है क्या? अब कांग्रेस के पास ऐसे नए होनहार लोग हैं जो कोकोनट का जूस बेचेंगे लंदन में, उत्तर प्रदेश में लगाएंगे आलू की फैक्ट्री. आपको कौन बचाएगा भाई? దీనికి కాంగ్రెస్ దీటుగా బదిలిచ్చింది. రాహుల్ ఒరిజినల్ స్పీచ్ ను ట్వీట్ చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా. రాహుల్ చెప్పని మాటలు కూడా చెప్పినట్లుగా చిత్రించడం ప్రధానికే చెల్లిందని మండిపడ్డారు. మోడీ అబద్దాల జ్యూస్ ఫ్యాక్టరీ ఎక్కువ కాలం నిలవదని విమర్శించారు. జైసా మాననీయ కాంగ్రెస్ ఉపాధ్యక్ష రాహుల్ గాంధీజీ నే కహా, హమ్ మాంగ్ కర్తే హై కి దేశ్ కో బర్గలానే एक प्रधानमंत्री के पद पर रहते हुए उसकी गरिमा को इस प्रकार से धूमिल करने के लिए देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी को न केवल कांग्रेस पार्टी पर पूरे देश और यूपी के लोगों से माफी मांगनी चाहिए. उन्हें शर्मसार होना चाहिए जब देश का प्रधानमंत्री दिन दहाड़े इस प्रकार से झूठ का जूस बेचेगा तो देश में शासन और प्रशासन कैसे चल पाएगा. రాజకీయ నేతల ఎన్నికల ప్రచారాల్లో కామెడీలు జరగటం సర్వసాధారణమంటున్నారు విశ్లేషకులు. గతంలో ప్రధానిగా అధికారిక ప్రసంగాల్లో కూడా మోడీ తప్పులు చెప్పారని, ఏకంగా చారిత్రక అంశాల్లోనే తప్పులు దొర్లాయని ఎత్తి చూపుతున్నారు. ఏదేవైనా ఇప్పుడు కొబ్బరి రసం బీజేపీ కాంగ్రెస్ మధ్య చిచ్చు రేపుతోంది. ఎన్నికల సీజన్లో నేతలు పళ్లరసాల్ని కూడా వదలటం లేదని జనం చూ